హాయ్, వెల్కమ్ టు విలేజ్ శేషు కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చేపలతోనే మంచి చక్కనైన కూర చేశాను, చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా చూడండి. మన ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క చేపల కూర కూడా ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా వెరైటీ వెరైటీ రుచులతో సూపర్గా ఉంటాయి. ఎలా చేశానో ఒకసారి మన వీడియోలోకి వెళ్ళి చూద్దాం. ముందుగా ఏంటంటే ఒక బౌల్ తీసుకునేసి అందులో నీట్గా రెడీ చేసుకున్న చేపలను తీసుకోవాలి. అవి ఎట్లంటే నీట్గా కడిగి పెట్టుకోవాలి. అందులో కొద్దిగా పసుపు వేసుకునేసి సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, నిమ్మదబ్బ, దాన్ని గింజలు తీసి అందులో వేసుకోవాలి. అందులో ఎట్లంటే రసం పిండుకోవాలి. పిండుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ప్రతి ఒక్క ముక్కకు కూడా ఇది అంటే విధంగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో కాస్త నూనె వేసే అవసరం లేదు. ఈ చేపల్లో కొద్దిగా జిగట్ ఉంటుంది, ఓకేనా? ఇది చాలా బాగుంటాయి అన్నట్టు. ఇవి బొచ్చ చేపలు. ఇప్పుడు ఒక అరగంట సేపు ఊరబెట్టుకోవాలి, పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకునేసి ఒక బౌల్ సైజ్ చింతపండు తీసుకోవాలి. దీంట్లోకి కొంచెం చింతపండు ఎక్కువ వేసుకుంటే మంచి రుచి వస్తుంది. ఒకటికి మూడు నాలుగు రోజులు స్టాక్ ఉంటుంది. ఇంత స్టాక్ ఉంటే అంత రుచి వస్తుంది. దీంట్లో నీళ్లు పోసేసి ఒక పది నిమిషాల సేపు దీన్ని కూడా పక్కన పెట్టి నానబెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకుని దాన్ని కాస్త వేడెక్కనిచ్చి నూనె వేసుకుందాం. అది మనం ఇప్పుడు ఆ చేప ముక్కల్ని ఫ్రై చేయడానికి ఎంత అవసరం అంత నూనె వేసుకుంటే సరిపోతుంది, ఓకేనా? ఇప్పుడు బాగా ఊరిన తర్వాత ఆ చేపల్ని ఒక్కొక్కటిగా అందులో వేసుకునేసి ఇప్పుడు వాటిని వేసిన తర్వాత ఒక నిమిషం తర్వాత కాస్త అలా కదుపుకోవాలి, లేకుంటే అతుక్కునేసి లేచి వస్తాయి అన్నట్టు. అందుగురించని ఈ టైప్లో కాస్త అలా కదుపుకున్న తర్వాత ఇప్పుడు తిరగేసుకోవాలి. అది ఎట్లంటే సగం ఉడికిన తర్వాత తిరగేసుకోవాలి. ఆ విధంగా ఒకటికి రెండు మూడు సార్లు లైట్గా తిరగేసుకుంటూ ఈ టైప్ కలర్ వచ్చిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇవేంటంటే కూర చేస్తాం కాబట్టి పూర్తిగా ఫ్రై అయ్యే డీప్ ఫ్రై అయ్యే అవసరం ఉండదు అన్నట్టు. మీడియం ఫ్రై అయితే సరిపోతుంది, ఓకేనా? ఆ టైప్లో అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకునేసి ఇంకా మిగిలిన వాటిని కూడా సేమ్ ప్రాసెస్ అదే విధంగా వేసుకునేసి ఫ్రై చేసుకోవాలా, తీసి ప్లేట్లో వేసుకోవాలి. ఇదేంటంటే అంతా ఒక ప్రాసెస్ ప్రకారం చేసుకుంటా వస్తే కూర మాత్రం సూపర్గా ఉంటుంది అన్నట్టు. ఈ చేపల పులుసు ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. ఈ కూర ఎలా చేయాలి, ఈ కూర ఎంత రుచిగా ఉంటుంది అన్నది అర్థమవుతుంది అన్నట్టు ఈ చేసే విధానాన్ని బట్టి, ఓకేనా? ఇప్పుడు అదే నూనెలో ఎర్రగడ్డల్ని ఒక మూడు ఎర్రగడ్డల్ని కట్ చేసి అందులో వేసుకునేసి ఒక రెండు పచ్చిమిరపకాయలని మధ్యలోకి వీరిసి అందులో వేసుకున్నాం. వేసుకున్న తర్వాత వీటిని బాగా మంచి కలర్ వచ్చే విధంగా, అంటే గోల్డెన్ బ్రౌన్ ఆ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో చిటికెడు పసుపు వేసుకుంటే దీనికి మంచి కాంబినేషన్ ఉంటుంది అన్న. ఇప్పుడు ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునేసి దీన్ని కూడా పచ్చి వాసన పోయేదాకా బాగా వేగనివ్వాలి. కలబెడుతూనే ఉండాలి, అడుగు ఉంటుంది. ఇప్పుడు కరివేపాకు మంచి స్మెల్ వచ్చేదాన్ని తీసుకునేసి అందులో వేసుకునేసి టమోటాలని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. నేనైతే ఒక రెండు టమోటాలు తీసుకున్నాను. ఇప్పుడు సాల్ట్ కూడా కాస్త వేస్తే ఏంటంటే టమోటాలు తొందరగా మగ్గుతాయి అన్నట్టు. ఇప్పుడు కాసేపు మూత పెట్టి మగ్గనిద్దాం. ఈలోపు మసాలాలు రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకునేసి సగం స్పూను మెంతులు, ఒక స్పూను ధనియాలు, సగం స్పూను మిరియాలు, ఒక స్పూను జీలకర్ర, ఒక ఇంచు చెక్క, మూడు లవంగాలు, ఎండి కొబ్బరి చిన్న కప్పు, ఇవన్నీ తీసుకునేసి అందులో వేసుకునేసి కాస్త ఫ్రై కానివ్వాలి. సగం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఎండుమిరపకాయలు మూడు తీసుకునేసి అందులో వేసుకునేసి ఇప్పుడు కొద్దిగా కరివేపాకుని అందులో వేసుకుందాం. దీన్ని కూడా కాస్త అలా చిటపట్లు అనిచ్చి ఆవాలు కూడా వేసుకోవాలి. ఇవి లాస్ట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కాస్త అలా అనేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. వేసుకున్న తర్వాత వీటిని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జారీ తీసుకునేసి మిక్సీ జారీలో వేసుకునేసి దీన్ని బాగా పొడిగొట్టి పెట్టుకుందాం. ఇప్పుడు ఇందాక నానబెట్టుకున్న చింతపండు పిసికి రసం రెడీ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద
మూత తీస్తే చూడండి ఈ టైప్ నూనె పైకి తేలుతుంది అన్నట్టు. టమోటాలు కానీ అన్ని ప్రతి ఒక్కటి కూడా సూపర్గా వాడతాయి. ఇప్పుడు స్పైసీ ఎంత అవసరమో అంత కారాన్ని వేసుకుందాం. ఇప్పుడు ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ పొడిని, మసాలా పొడిని కూడా వేసుకునేసి ఇవి రెండింటిని కాస్త అలా కలిపేసి, ఇప్పుడు కొంచెం గట్టిగా ఉంది కదా, కాసిని నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోస్తే ఏంటంటే లైట్గా లూజ్ అవుతుంది. లూజ్ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని కలబెడుతూ కాసేపు ఉడకనివ్వాలి. మంచి కలర్ వచ్చేదాకా, నూనె పైకి తేలేదాకా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత చింతపండు రసాన్ని అందులో పోసుకోవాలి. నేనైతే జాలి సహాయం తీసుకుంటా ఎక్కువ శాతం. ఇప్పుడు కాస్త సాల్ట్ వేసుకోవాలి, టేస్ట్ ఎంత అవసరమో అంత. ఇప్పుడు కాస్త అలా కలిపేసి మూత పెట్టి బాగా తెరలేదాగా ఉడకనివ్వాలి ఒక 5-6 నిమిషాలు. బాగా తెరలాలి, పులుసు కూడా కాస్త వెనకాలి. అయితే అప్పుడు మంచి రుచి వస్తుంది. ఇప్పుడు ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఆ చేపల్ని ఒక్కొక్కటిగా అందులో వేసుకుంటూ ఈలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, బెల్ ఐకాన్ కూడా నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. కానీ చేపలను మాత్రం గంటి పెట్టి కలబెట్టకుండా ఈ టైప్లో తిప్పుకునేసి పెట్టి బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత అంటే ఒక 6-8 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఇందాక ఫ్రై అయ్యి ఉన్నాయి కదా కాబట్టి. ఇప్పుడు మీదకించి కాస్త కొత్తిమీర అలా చల్లుకునేసి, ఇప్పుడు దీన్ని ఏంటంటే అలా తిప్పుకోవాలి తప్ప గంటి పెట్టి కస్సా విస్సా కలబెట్టకూడదు. ఓకేనా? ఇప్పుడు చూడండి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మన చేపలు ఎలా ఉడికాయి, పులుసు ఎలా ఉన్నదని చెక్ చేసుకొని ఇంకా తినడమే ఆలస్యం. ప్రతి దాంట్లో కూడా దేంట్లోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నట్టు, ఎవ్వరూ మిస్ కావద్దు.